హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బాస్కెట్. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, కలర్ఫుల్ ముగ్గులు, కలర్ఫుల్ గాలిపటాలు, వెరైటీ వెరైటీ పిండి వంటలు, పోటా పోటీగా సాగే కోడిపందాలు, అత్తారింటికి వచ్చే అల్లుళ్ళ హడావిడితో సందడి తీసుకొచ్చే ముచ్చటైన 3 రోజుల పండుగ సంక్రాంతి. ఇక ఈ పండుగకి రిలీజ్ అయ్యే సినిమాలంటే అందరిలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు, అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్లో ఉంటాయి. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా 4 భారీ సినిమాలు సంక్రాంతి పోటీకి రెడీ అవుతున్నాయి. జనవరి 9 బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 10 రజనీకాంత్ పేట, జనవరి 11 రామ్ చరణ్ వినయ విధేయ రామ, జనవరి 12 వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ F2 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి 4 భారీ సినిమాలు రేస్లో పోటీ పడుతున్నాయి. పైగా స్టార్ హీరోల సినిమాలు కావడంతో వీటి మీద ఎక్స్పెక్టేషన్స్ ప్రభావం కూడా చాలా ఉంటుంది. అయితే ఒకేసారి 4 భారీ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే సినిమాకి సినిమాకి కనీసం 2 వారాల గ్యాప్ కావాలి. ఆ గ్యాప్ అనేది విడుదలైన సినిమాకి కలెక్షన్స్ రూపంలో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే సినిమా సక్సెస్ అనేది కేవలం 3-4 రోజులకే పరిమితం అయింది. వరల్డ్ వైడ్గా ఈ 4 రోజులు వచ్చే కలెక్షన్సే సినిమా భవిష్యత్తుని డిసైడ్ చేస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ఈ 4 సినిమాలు టోటల్ కలెక్షన్స్ని డెఫినెట్గా డివైడ్ చేస్తాయి. దీంతో ఏ నిర్మాతకి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో కలెక్షన్స్ రావు. ఇక ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అనే కంపారిజన్ కూడా కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇదంతా ఓ ఎత్తైతే కథలో కంటెంట్ సరిగా లేకపోతే ఆ వచ్చే కలెక్షన్స్ కూడా ఈ కంపారిజన్ వల్ల మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సినిమాకి సినిమాకి 2 వారాల గ్యాప్ అనేది పరిశ్రమలో హెల్దీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఫాలో అయితే నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టే. వాళ్ళు సేఫ్గా ఉంటే ఇండస్ట్రీ కూడా సేఫ్గా ఉన్న. అసలు దీనికంటే ముందు ఒకేసారి 4 భారీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఆ స్థాయిలో థియేటర్లు దొరికే ఛాన్సే ఉండదు. ప్రస్తుతం ఈ ప్రాబ్లంని ఈ 4 సినిమాల నిర్మాతలు ఫేస్ చేస్తున్నారు. థియేటర్ల సర్దుబాటు కోసం తర్జన భర్జనలు పడుతున్నారు. పేట చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ ఈ థియేటర్ల సమస్య మీద ఏ విధంగా మాట్లాడారో చూద్దాం. సినిమా థియేటర్ల విషయంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. చెప్పాలంటే ఒక యువీ క్రియేషన్స్ వాళ్ళు కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, లేదంటే ఇంకా కొంతమంది ఉన్నారు, దిల్ రాజు, వీళ్ళందరూ ఏదో థియేటర్లతోనే వీళ్ళు పుట్టినట్టుగా థియేటర్లు ఇవ్వడానికి వీళ్ళకేంటంటే నొప్పి, వీళ్ళు థియేటర్లతోనే కానీ పుట్టారా? సినిమా బాగుంటే జనాలు అయ్యే ఆదరిస్తారు. ఒకేసారి 100 సినిమాలు ఒకే థియేటర్లో వేసేసి మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు లేకుండా చేయడం, ఇది ఎంతవరకు భావ్యం? దీనికి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు, ఎంతో డైనమిక్ లీడరు, ఆయన ప్రజల అభిమానంతో మళ్ళీ 2వ సారి సీఎం అయ్యారు. ఇవాళ ఒక సామాన్య ప్రేక్షకుడు అతనికి వినోదం ఏంటండి చెప్పండి? ఒక 3 గంటల సినిమా, ఒక 50 రూపాయలు టికెట్ కొని ఒక 3 గంటల సినిమా చూస్తాడు, అది అతనికి నచ్చిన సినిమా అతను చూడలేడా? అంటే వీళ్ళు వేసే సినిమాలే చూడాలా? వీళ్ళు జనాల మీద రుద్దే సినిమాలు చూడాలా? దీనికి అంతకీ ప్రభుత్వాలు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలనుకుంటున్నాను, ఒక పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ సీఎం గారు, మన సీఎం మన కేసీఆర్ గారు అయితేనేమి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇటువంటి కుక్కలకి బుద్ధి చెప్తాం, బుద్ధి చెప్పి ఇట్లా థియేటర్ మాఫియా అని ఇట్లా కడిగేయాలని చెప్పి ఎవరినో నయీం చంపారు. ఎంతోమందికి ఎంతో మేలు చేశారు ఇక్కడ కేసీఆర్ గారు. ఇట్లా థియేటర్ మాఫియా ఉన్న వాళ్ళు ఎందుకు షూట్ చేయరండి చెప్పండి? ఇవాళ మామూలు జనాలు వాళ్ళకి నచ్చిన సినిమా కూడా చూసే అవకాశం లేకుండా ఇట్లా థియేటర్లు 100ల థియేటర్లు ఒకే సినిమా అనేసి చిన్న సినిమాని చంపేసి ఇప్పుడు నా సినిమాకి థియేటర్లు ఎన్నో వింటే ఇప్పుడు మిగతా సినిమాలకి నా సినిమాలు కంపేర్ చేస్తే ఎంత నీచంగా ఉందో పరిస్థితి. ఇంకా చెప్పుకోవాలంటే సిగ్గుచేట్లా ఉంది నా పరిస్థితి. దీనిపై మరో నిర్మాత దిల్ రాజు ఏ విధంగా స్పందించారో చూద్దాం. నేను ఒక రిక్వెస్ట్ చేయబోతున్నాను. సో మీ అందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది మాతో పాటు మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ కానీ, ఒక రిలీజ్ డేట్లు కానీ. నిన్న ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటి వాళ్ళు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారో ఏంటో నాకు తెలియదు, బట్ తెలుగు సినిమాలు సంక్రాంతికి ఈ 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్మెంట్ అయ్యాయి.
మీ మీడియా వాళ్ళందరికీ తెలిసేది. ఎన్టీఆర్ బయోపిక్ కానీ, వినయ విదేయరామ కానీ, ఈ మా F2 కానీ, 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకి, తెలుగు సినిమాలకి, అన్ని 3 పెద్ద సినిమాలకి, ఈ సినిమాలకే థియేటర్లు ఎలా సెట్ చేసుకోవాలని ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కానీ చాలా స్ట్రగుల్స్ పడుతున్నాం. అలాంటి టైంలో ఒక 15 డేస్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ ఆ సినిమా వాళ్ళు కొనుకొచ్చుకొని అనౌన్స్ చేసే సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 3 తెలుగు సినిమాలు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఒక సినిమాకి, వచ్చే సినిమాకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయి? 1. 2, ఆ ప్రొడ్యూసరే ఈ 4 మంత్స్లో 3 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేశాడు. నవాబ్ కానీ, మన సర్కార్ కానీ, ఇప్పుడు పేట కానీ. సర్కార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్ని థియేటర్లు ఉండాలో, అలాగే ఎన్ని కావాలో అన్ని థియేటర్లు వేసుకున్నారు. మరి అప్పుడు వేసుకున్న వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదని అనవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి తెలుగు సినిమాల్ని తగ్గించుకొని మనం రిలీజ్ చేయలేం కదా. దయచేసి మీడియా వాళ్ళకి, ఇది నా రిక్వెస్ట్, ఇది మన తెలుగు సినిమాకి థియేటర్లు కాకుండా వేరే సినిమాకి ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఈ సినిమా ఈ సీజన్లో. వాళ్ళు ఒక 18 నుంచి థియేటర్లు అన్నీ పడతాయన్నారు, మరి అదే సినిమాని 18 రిలీజ్ చేయొచ్చుగా. రిలీజ్ చేస్తే ఉన్న 2 రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయిగా. ఇలాంటి ఆలోచించకుండా అనవసరమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చి ఏదో టంగ్ కూడా స్లిప్ అయ్యేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. సో అలా మేము మాట్లాడగలుగుతాం, కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉంది ఇక్కడ. మనం చేస్తుంది వ్యాపారం. ఇప్పుడు ఆయన సినిమా కొనుకొచ్చుకుంది వ్యాపారానికి, డబ్బు సంపాదించడానికి. మేము సినిమాలు తీసి, మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవాలని. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయినాయి నాకు 1 ఇయర్లో, అయినా ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తోనే డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రొడక్షన్లో సంవత్సరానికి ఇన్ని తెలుగు సినిమాలు తీస్తూ ఇక్కడ మేము ఉన్నాం. దయచేసి మీడియా వాళ్ళకి నాకు మీ రిక్వెస్ట్, నేను చేసేందంటే నేను ఎవరిపైన స్టేట్మెంట్లు ఇవ్వాలనో ఇంకొకటి కాదు నా ఉద్దేశం. తెలుగు సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకి థియేటర్లు ఉండాలా వద్దా? 3 సినిమాలు క్రేజీ సినిమాలు ఇక్కడ వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కానీ, రామ్ చరణ్ గారిది కానీ, ఇది F2 మల్టీస్టార్ సినిమా కానీ. ఇక్కడ రామ్ చరణ్ గారి సినిమా హయ్యెస్ట్ బడ్జెట్లో వస్తుంది. ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఒక ప్రెస్టీజియస్ ఫిలిం. ఇవాళ మల్టీస్టార్లో వస్తున్న F2 అనేది ఒక ప్రెస్టీజియస్ ఫిలిం. ఇవిటికే మేము థియేటర్లు అడ్జస్ట్ చేసుకోలేకపోయి కాంప్రమైజ్ అవుతూ ఆ సినిమాల్ని బట్టి, ఆ స్ట్రెంగ్త్ను బట్టి థియేటర్లు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణ కానీ థియేటర్స్ అడ్జస్ట్ చేస్తూ అండర్స్టాండింగ్లోనే వెళ్తున్నాయి. కానీ ఒక స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు, దయచేసి మీరు అర్థం చేసుకొని మీడియా సపోర్ట్ కావాలి. ఇది రైటా రాందా మీరే డెసిషన్ తీసుకొని మీరే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆరోపణలు, ఆవేశాలు, ఆవేదనలు కాసేపు పక్కన పెడితే సంక్రాంతి లాంటి బిగ్గెస్ట్ సీజన్లో థియేటర్ల సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఓ భారీ సినిమాకి అదే స్థాయిలో థియేటర్లు దొరక్కపోతే దానివల్ల సదరు నిర్మాత, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కనీసం 6 నెలల ముందు నుంచే ఇతర సినిమాల విడుదల తేదీల గురించి ఆరా తీయాలి, అవసరమైతే చర్చించాలి, ఆ తర్వాతే గ్యాప్ చూసుకొని విడుదల తేదీని ప్రకటించాలి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే సదరు చిత్ర నిర్మాత భారీ నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.